నటుడిగా అలాగే నిర్మాతగా జైబేరీ సంస్థల యొక్క అధినేతగా అలాగే రాజమండ్రి నుంచి 2014లో ఎన్నికై రాజ్యసభ సభ్యునిగా విశేష సేవలు అందించినటువంటి నిత్య యువకులు అలుపెరగని పోరాట యోధులు అట్లాగే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అక్రమంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడడం ప్రారంభించింది హైదరాబాద్ నగరంలో శ్రీ మురళీమోహన్ గారండి. ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా వాటిని అన్నింటినీ లెక్క చేయకుండా బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాతో పాటు మేము 6 నెలలు చేస్తున్నటువంటి పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మురళీమోహన్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తూ సార్ థ్యాంక్ యూ సో మచ్, సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందు ముఖ్యంగా వేదిక నరగిరిచిన పెద్దలు రాజబాబు గారికి, అలాగే మన కొవ్వూరి అభ్యర్థి ముప్పుడు వెంకటేశ్వరరావు గారికి, అక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పురంధేశ్వరి గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారిల ప్రియపుత్రిక నివేదిత గారి డాక్టర్ నివేదితకి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున హైదరాబాద్లో ఉన్న మనం, మాకేముందులేండి హైదరాబాద్లో మీరు కదా ఎలక్షన్ మాకు అయిపోయింది కదా అసెంబ్లీ అని అనుకోకుండా మీరందరూ ఇంత ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, దీంట్లో ఇంతమంది వచ్చి ఇక్కడ నిలబడి చేస్తున్నందుకు ముందు ముఖ్యంగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది అని ఇప్పుడు చెప్పకర్లు, అందరికీ కూడా తెలిసిందే. ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనే ఒక అద్భుతమైన నటుడు, ఆయన తెలుగువారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం, తెలుగువారి యొక్క శక్తి ఏమిటో ప్రజలందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని పెట్టి, కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తెలుగుదేశం జెండా ఎగరేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి, ఒక ఎన్టీ రామారావు గారికే దక్కింది. ప్రపంచం మొత్తంలో ఇంతవరకు ఇప్పటి వరకు 9 నెలల్లో ఒక పార్టీని పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ఇంతవరకు లేదు, ఎవరి వల్ల కాలేదు, ఇక రాబోయే రోజుల్లో కూడా ఎవరి వల్ల కూడా కాదు, ఒక్క ఎన్టీ రామారావు గారి మూలంగానే అది సాధ్యమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకందరికి కూడా ఒక అద్భుతమైన నాయకుడు. ఎవరై కూడా రేపేమిటి అని ఆలోచిస్తారు, ఇవాళ ఏమిటి అని ఆలోచిస్తారు తప్ప రాబోయే 10 సంవత్సరాల గురించి, రాబోయే 20 సంవత్సరాల గురించి ముందుగా ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా చేసే ప్రయత్నాల్లోనే ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన ఒక్కటే ఆలోచించాడు, రాబోయే రోజుల్లో మన పిల్లలకందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి, ఐటీ రంగం చాలా అద్భుతంగా రాబోయే రోజులు అభివృద్ధి చెందుతుంది అన్న విషయం 25 సంవత్సరాల కింద ఆయన అవగాహన తెలుసుకొని, ఆ రోజున ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సంఖలో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఆయన ఎన్నో కంపెనీల దగ్గరికి వెళ్ళారు అమెరికాలో, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళి అడిగితే ఆయన చాలా బిలిజెంట్గా చాలా బిజీగా ఉన్నారండి, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వీల్లేదండి అని చెప్తే, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియాలో ఉన్న ఒక స్టేట్ ముఖ్యమంత్రి నేను వచ్చింది, ఐటీ పరిశ్రమ గురించి మాట్లాడటం కోసం వచ్చాను, మాట్లాడాలి అని అంటే అప్పుడు నెక్స్ట్ డే ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చారు 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చి 1/4 గంట మాత్రమేనండి, ఆ తర్వాత మా చైర్మన్ గారికి చాలా మీటింగులు ఉన్నాయి, మీరు అక్కడికంటే ఎక్కువ చెప్పకూడదు అంటే అలాగేనండి అని చెప్పి ఈయన చెప్పి ప్రారంభించడం మొదలు పెట్టగానే 1/4 గంట అవగానే వాళ్ళు వస్తే వెంటనే బిల్ గేట్స్ గారు ఎవరో డిస్టర్బ్ చేయకండి వెళ్ళిపోండి అని చెప్పి 1/4 గంటని ఇచ్చిన ఆ మీటింగ్ని 3 గంటల సేపు అనర్గళంగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు బిల్ గేట్స్ గారు ఒకే మాట అన్నారట, మాకు అమెరికాలో తప్ప ఇతర దేశాల్లో ఎక్కడ కూడా మా బ్రాంచీలు లేవు, మేము ఎక్కడ కూడా పెట్టలేదు, ఒకవేళ మేము పెట్టడం జరిగితే అది మొట్టమొదట ఇండియాలోనే, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా హైదరాబాద్ నగరంలోనే పెడతానని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వటం, ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆయన మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి తమ సంస్థను ఇక్కడ ప్రారంభించారో మిగిలిన కంపెనీలు వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళందరూ కూడా. కానీ మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ
వాళ్లే మమ్మల్ని మీరేం పిచ్చాళ్ళగా ఉన్నారు, మీకేం తెలియదా? మాత్రం అలాంటి అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి, ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి జైల్లో ఉండి తిరిగి వచ్చిన అతనికి ఓట్లేసి ఎలా గెలిపించారా, మీరు పిచ్చాళ్ళలాగా ఉన్నారని చెప్పి అంటే మేము తల ఎత్తుకోలేకపోయాం. అలాంటి ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా ఏదైనా ఇల్లు తగలబెడుతుంటే అయ్యో ఇక్కడ నువ్వు ఉంటే బాగుండేది కదా, వెంటనే ఆర్పేవాళ్ళం, కదండి కదండి రేపు పొద్దునే మొదలు పెట్టాను నువ్వు తోవటం అని ఆలోచించడం కాకుండా అడ్వాన్స్గా రాబోయే 10 సంవత్సరాల్లో ఏమిటి అనేది ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టే ఇవాళ రాష్ట్రం, అంటే దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ, తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయినప్పటికీ మన దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ వదిలిపెట్టి వెళ్ళాము. మొన్న మొన్న దాకా ఇందాక కూడా ఎవరో మాట్లాడినప్పుడు చెప్పారు, మనకి ఇదంతా కూడా మన రాష్ట్రం అనుకున్నాం, మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యపట్నం, మన హైదరాబాద్ అనుకున్నదా, రాష్ట్రం రెండు ముక్కలుగా చీలిపోవటం మాత్రం దురదృష్టకరం. ఏది ఏమైనా ఏమీ లేని రాష్ట్రంలో అభివృద్ధి ఎలా సాధించాలి అనే దాని మీద కూడా ఆయన ఎంతో ముందు చూపుతోటి ఒక అద్భుతమైన ముఖ్యపట్నాన్ని ఇక్కడ కట్టాలి అని ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ ఉందంటే తెలంగాణ ఉందంటే హైదరాబాద్ ముఖ్యపట్నం ఉంది, చెన్నై ఉందంటే హైదరాబాద్ తెలంగాణ, తమిళనాడులో ఉందంటే వాళ్ళకి కోయంబత్తూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే కర్ణాటక చూస్తే బెంగళూరు ఉంది, మైసూరు ఉంది, మరికి కేరళలో చూస్తే త్రివేంద్రం ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యపట్నం అంటే ఏం చెప్పగలమండి మనం? హైదరాబాద్లో ఉండేటటువంటి ట్యాక్సులు ఇన్కమ్ కానీ తెలంగాణ మొత్తం అంతా కలిపితే హైదరాబాద్లో వచ్చే దాంట్లో సగం అవుతుంది. అలాంటి ముఖ్యపట్నం మనకు లేకపోవటం మనకు చాలా ఇబ్బంది. ఒక మంచి మహానగరాన్ని నిర్మించాలని చెప్పి ఆయన ఆ రోజున తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా రైతులందరినీ కూడా పిలిచి మీ భూముల్ని మాకు ఇవ్వండి, మీ లీజుకి ఇచ్చినట్టుగా మాకు ఇవ్వండి, మేము ఇక్కడ అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తాం, ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా వేస్తాం, ఇచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఎకరానికి 1200 గజాల చొప్పున మీకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామని చెప్తే ఆయన మీద ఉన్న నమ్మకంతో 33,000 ఎకరాలు రోజు ప్రతి సంవత్సరం 3 పంటలు పాడేటటువంటి సారవంతమైన భూముల్ని ఆలోచించకుండా ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ కూడా జరగల, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. అలా అద్భుతంగా చేసిన వ్యక్తి దాన్ని ఎంతో అద్భుతంగా చేద్దాం అనుకున్నాడు. దాదాపు 2 ఏళ్ళు అటు జపనీస్ తోటి, సింగపూర్ వాళ్ళతోటి, మరి మలేషియా వాళ్ళతోటి, ఇంకా అనేక మంది ఆర్కిటెక్టులను పిలిపించి మహానగరం, అద్భుతమైన మహానగరం నిర్మించాలి ఇక్కడేని ఎన్నో చేసి మనకు కావలసిన సెక్రటేరియట్ కట్టారు, మనకు కావలసిన శాసనసభ కట్టారు, హైకోర్టు కట్టారు, మరి అలాగే రాబోయే ఆఫీసర్లకందరూ కూడా క్వార్టర్స్ అని చెప్పి అన్నీ కడుతూ బ్రహ్మాండంగా చేస్తున్న తరుణంలో మరి మన దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో మనం ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, ఆయన రాగానే ఎవరైనా ముఖ్యమంత్రి గారు రాగానే నేను ఒక ఆది సంతకం మొదటి సంతకం ఇలాంటిది పెడతానండి, ఈ సంక్షేమ కార్యక్రమం గురించి పెడతాను, లేకపోతే ఈ అభివృద్ధి కార్యం గురించి సంతకం పెడతాను అంటారు. కానీ జగన్మోహన్ గారు రాగానే వచ్చి చేసింది ఏమిటి అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టించిన బిల్డింగ్ని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టించారు. ఆయన క్రియేటివ్ ముఖ్యమంత్రి కాదు, విధ్వంసం చేసేటువంటి ముఖ్యమంత్రి. అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. బ్రహ్మాండమైన అన్ని ఏర్పాట్లు చేసి వెళితే 3 రాజధానులుగా చేస్తానని చెప్పి వైజాగ్లో ఒక రాజధాని, ఇక్కడ విజయవాడలో ఒక రాజధాని, లేకపోతే కర్నూలులో ఒక రాజధాని అని చెప్పి దాన్ని 3 ముక్కలుగా చేయడానికి ప్రయత్నం చేశారు. కాలం అంతా కూడా వృధా చేశారు, ఎక్కడా అభివృద్ధి జరగలేదు, అన్నీ కూడా అమరావతి ఎక్కడే సినిమా గోంగడ అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. అలాగే పోలవరం ప్రాజెక్టు డే అండ్ నైట్ కష్టపడి ఆయన పోలవరం ప్రాజెక్టును సాధించాడు. ఎన్నో ఏళ్లగా మనందరూ కూడా కళ్ళకన్నటువంటి ఆ ప్రాజెక్టుని చంద్రబాబు గారి హయాంలో అద్భుతంగా దాన్ని డెవలప్ చేస్తే అది కూడా దాన్ని మూలబెట్టారు. వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి లేదు. ఆయన ఎప్పుడైనా ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి, ఈ రెండు సమానంగా ఎప్పుడైతే ప్రయాణం చేస్తాయో అప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక బండికి 2 ఎడ్లు ఉంటాయి, 2 ఎడ్లు సమానంగా నడిస్తేనే బండి ముందుకు వెళుతుంది.
ఒక ఎద్దు ముందుకి ఒక ఎద్దు ఎన్నికలాగితే ప్రయాణం సాగదు. అలాగే సంక్షేమం అభివృద్ధి కూడా సమానంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసమని పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమం ఇచ్చేస్తే మనం ఇంకో 30 ఏళ్ల పాటు ఇక్కడే ముఖ్యమంత్రిగా ఉండవని దురుద్దేశంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అనుకుంటున్నారు. కానీ అన్నీ కూడా కుంటి పడిపోయింది. ఏమిటి ఒక్కటి జరగల, ఒక్క ఇండస్ట్రీ కూడా రాల కొత్తది. వచ్చిన ఇండస్ట్రీలు కూడా పొగబెట్టి వాళ్ళు కూడా చాలామందిని పంపించేశారు. అమర్ రాజా బ్యాటరీస్ అని చాలా పెద్ద సంస్థ అది, ఆ సంస్థ కూడా పొల్యూషన్ ఉంది దీంట్లో అని చెప్పి ఆ దాన్ని కూడా మోయించడానికి ప్రయత్నం చేశారు. నేను వెళ్ళి చూశానండి, అది అసలు ఎక్కడ పొల్యూషన్ ఏది ఉండదు. ఆ చైర్మన్ గారు కూడా అక్కడే ఆ ఫ్యాక్టరీలోని ఇల్లు కట్టుకొని ఫ్యాక్టరీలోనే ఉంటున్నారు. అలాంటి అద్భుతమైన దారులు కూడా ఇబ్బంది పెట్టేటప్పటికీ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయాల్సిన, ఇప్పుడు తమిళనాడులో ఒకటి చేస్తున్నారు, లేకపోతే ఢిల్లీలో ఒకటి చేస్తున్నారు, ఇంకా 3-4 చోట్ల 4 చోట్ల పెడుతున్నారు ఎక్స్టెన్షన్. కానీ ఇవన్నీ అక్కడ ఉండాల్సి, ఒక కియా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఒక కియా మోటార్స్ వాళ్ళ ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందో, ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్తుందో మనకు అందరికీ తెలుసు. ఆయనే ఉన్నట్టే ఈ 5 సంవత్సరాల్లో మన అమరావతి అద్భుతంగా పూర్తయి ఉండేది. మరి అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తవటమే కాకుండా అనేకమైన ఇండస్ట్రీస్, అనేకమైన విద్యా సంస్థలు, అనేకమైన హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేవి. మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలకై ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే మన పిల్లలు చక్కగా ఉద్యోగాలు చేసుకునేటువంటి అవకాశాలను కూడా వీళ్ళందరూ కూడా నాశనం చేశారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా మీరందరూ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ముఖ్యంగా మీరందరూ కూడా ఇక్కడ ఐటీలో ఉన్న అందరూ కూడా కలిసి మీరు మొట్టమొదటిసారిగా అన్ని చోట్ల కూడా మీటింగులు పెట్టి ధర్నాలు చేసి ఇక్కడ కారులు వేసుకొని రాజమండ్రి వెళ్ళడానికి వెళ్ళి అలాగే ట్రైన్స్లో వెళ్ళి ఎన్నో చేశారు కార్యక్రమాలు. మీరు చేసిన ఈ కార్యక్రమాలను చూసి మేమందరూ కూడా గర్వపడ్డాం. కానీ ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడంలో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కడేగా జైల్లోకి వెళ్ళింది, మీరు కూడా జైల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఏదంటే పైశాచిక ఆనందం కోసం చేసిన కార్యక్రమం అది. నిజంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టబెట్టడం ఒక విధంగా మనకు మంచి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత సింపతి పెరిగిందో చెప్పడానికి వెళ్ళారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా అయ్యో అంత పెద్ద ఆయన ఈ వయసులో ఆయన తీసుకెళ్లి జైల్లో పెడతారా, అక్కడ ఏం అవకాశాలు లేవంట, సౌకర్యాలు లేవంట, చాలా ఇబ్బంది పడుతున్నారంట అని చెప్పి చెప్తుంటే అందరూ ఎంతమంది కళ్ళెబట నీళ్ళు పెట్టారు. ఇవన్నీ కూడా మంచి జరుగుతున్న శకునాలు ఇవి. ఈ మంచి శకునాల్లో అన్నీ కూడా బాగా జరుగుతాయి. ముఖ్యంగా మీరందరూ కూడా చేయవలసింది ఒక్కటే, రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక వారం ముందుగా రండి. వచ్చి మీ బంధువులు ఎవరెవరు ఉన్నారు, మీ స్నేహితులు ఎవరెవరు ఉన్నారు, మీ మాట వినేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది అందరినీ కూడా వెళ్ళి అందరితో కూడా చెప్పి ఖచ్చితంగా ఈ ఓట్లు పడేటట్టుగా చూడాలి. చాలామంది టీవీల దగ్గర కూర్చొని ఓట్లు వేయటానికి రారు. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు స్పందించేసి ప్రతి ఒక్కళ్ళు ఎంత ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు దగ్గరుండి తీసుకెళ్లేటట్టు చేసి ఓటుకి మాత్రం 100% ఓటింగ్ జరిగేట చేస్తే విజయం, అద్భుతమైన విజయాన్ని మనం సాధించగలుగుతాం. మనం ఎవరు కూడా ఊహించలేని విజయాన్ని మనం సాధించగలుగుతాం. అది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. వాళ్ళొక్క హైదరాబాద్లో వాళ్ళు, లేకపోతే చెన్నైలో ఉన్న వాళ్ళు, బెంగళూరులో ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, వరల్డ్లో ఉన్న అనేక దేశాల నుంచి అనేక మంది ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నారు. మేమందరం వచ్చేస్తున్నాం, రోజు అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు. అందరికి కూడా వాళ్ళ బంధువులకి ఫోన్ చేస్తారు, స్నేహితులకు ఫోన్ చేస్తున్నారు. ఎలక్షన్ మనందరూ కూడా ప్రిస్టేజియస్గా తీసుకోవాలి. ఈసారి కనుక మనం విజయాన్ని సాధించకపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చే పరిస్థితి జరిగిందంటే ఆంధ్రప్రదేశ్కి ఇక పూర్తిగా ఎందుకు పనికిరాని రాష్ట్రం అయిపోతుంది. ఇప్పటికే బీహార్ కంటే కూడా మనం వెనకబడిపోయాం. అరాచక శక్తులన్నీ కూడా పెంచి పెరిగిపోతున్నాయి. రౌడీలు గుండాలు అందరూ కూడా వచ్చి ప్రతి పొలాల మీద, ఆస్తుల మీద, అమాయకుల మీద కూడా దాడి చేసి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. అందుకని ఇవన్నీ కూడా అరికట్టాలంటే తప్పనిసరిగా మనందరూ కూడా 1-10 సార్లు మన ఊళ్ళకి వెళ్ళి మన ఓట్లు ఉన్నాయా లేదా చూసుకోవటం ఒక పద్ధతి అయితే,
మన ఊర్లో మన ఇళ్ళ అడ్రస్లో పెట్టుకొని ఎవరెవరిలో ఇక్కడ, ఎందుకంటే హైదరాబాద్లో మనకి బీహార్ నుంచి లేబర్ బోలెత్తు మంది వస్తారు, ఒరిస్సా నుంచి బోలెత్తు మంది వస్తారు, తమిళనాడు నుంచి బోలెత్తు మంది వస్తారు వర్కర్స్. ఈ వర్కర్స్కి అందరికి కూడా దొంగ ఓట్లు ఇప్పించేశారు వైకాపా వారు. మన ఇంటి అడ్రస్తో ఓ 10 మందికో 50 మందికో ఉంటాయి, మన ఇంట్లో ఏ ఇంట్లో అయినా ఎన్ని ఉంటాయి, 2 ఓట్లు 5 ఉంటాయి 10 ఉంటాయి, 10కి మించి ఉండవు కదా. కానీ ఒక్కొక్క ఇంట్లో ఇవాళ 50 ఓట్లు 100 ఓట్లు ఉన్నాయి కూడా, ఉంటాయి ఒకే ఇంటి నెంబర్ మీద. వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయండి, వాళ్ళందరూ మన ఊరాళ్ళు కాదు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అని చెప్పి మీకు కనుక వస్తే అలాంటి వాళ్ళందరూ కూడా ఓటు వెయ్యనివ్వకుండా వాళ్ళందరూ అరెస్ట్ చేసి సంబంధించిన అధికారులకు రిపోర్ట్ చేసి కరెక్ట్గా జరిగేటట్టుగా చూడవలసిన బాధ్యత మన పెద్ద ఉంది. ఈ రోజున కూటమి, మహాకూటమిగా మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు మూడు కలవటం మూలంగా ఒక మంచి ఊపు వచ్చేది. ముఖ్యంగా బీజేపీ పార్టీ కలవటం మూలంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఎలర్ట్ అయిపోయారు. మనం జాగ్రత్తగా చేయకపోతే రేపు మన ఉద్యోగాలకి అది ప్రాబ్లం వస్తుంది. మనం నీతిగా చేయాలి, ఎలక్షన్ సక్రమంగా జరిగేటట్టు చేయాలని చెప్పి అందరూ కూడా ఎలర్ట్ అయిపోయారు. ఖచ్చితంగా ఈ మూడు పార్టీల కూటమితోటి ఎన్డీఏ గవర్నమెంటు ఇక్కడ కానీ అలాగే ఢిల్లీలో కానీ ఖచ్చితంగా వస్తుంది. రాబోయే రోజుల్లో మన చంద్రబాబు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ కావలసినవన్నీ కూడా మనం తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటాను. ఇక మన క్యాండిడేట్ ముప్పుడు వెంకటేశ్వరరావు గారు, ఆయన ఒక లాయర్ అండి, చాలా చదువుకున్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి. ఆయన ఐడెంటిఫై చేసింది మేమే. ఆయన వచ్చి గోపాలపురం క్యాండిడేట్ కోసం అని వస్తే 4-5 వచ్చారు. ఆ 4-5 ఇప్పుడు క్యాండిడేట్గా ఉన్నటువంటి పేరేంటే ఇప్పుడు క్యాండిడేట్ వెంకటరాజు గారు, ఆ వెంకటరాజు గారు వచ్చారు, ఈయన వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. ఇప్పుడు ఆ ఉన్నాళ్ళలో మాకు ఈయన బాగా నచ్చాడు. అంటే ఈయనకంటే ఎఫిషియెంట్ చాలామంది ఉండొచ్చావు, కానీ ఈతిల్లాగా ఉండేటటువంటి నీతిపరుడు, నమ్మకంగా ఉండేవాడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఇతడు ఉంటాడు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్తే ఆయన చూసి ఏమయ్యా కొంచెం మరీ మెతగ్గా ఉన్నట్టుగా ఉన్నాడు కదా అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. కాదు, మనిషి చాలా మంచి వ్యక్తి అండి, అనుభవం ఉన్న వ్యక్తి, ఒక లాయరు, బాగా చేయగలడండి అని చెప్పి గ్యారంటీ ఇచ్చి ఆయన్ని నిలబెట్టడం, అక్కడ బ్రహ్మాండంగా గెలిపించుకోవడం జరిగింది. అలాగే మొన్న వెంకటరాజు గారికి సీట్ ఇచ్చి 8 సీట్లు ఇవ్వకపోయినప్పుడు బాబు గారిని కూడా అడిగాడు, సార్ బాబు గారు ఇదేమిటండి ఆయన సీట్ ఇవ్వలేదు, ఈ 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ప్రతిరోజు ఎక్కడో చోట కార్యక్రమం చేస్తూ ఎన్నో మంచి పనులు చేశారు, అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వకపోతే ఎట్లా అంటే అలాంటిది ఏం జరగదు, ఆయన ఇంకో చోట ఏమిటో అనేది నేను చూసుకుంటాను అని చెప్పడం. అదే టైంలో అచ్చుబాబు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మురళీమోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు రమ్మని పిలిచారు, వెళుతున్నాము మరి వెంకటేశ్వరరావు గారిని మన కొవ్వూరు క్యాండిడేట్గా మేమందరం కూడా రికమెండ్ చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పడం చాలా మంచి పని అండి. డెఫినెట్గా కొవ్వూరులో గెలుస్తాడాయన, ఎందుకంటే కొవ్వూరు, గోపాలపురం రెండు కూడా ఎస్సీ సీట్లు. ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఎవరికైనా ఒక ఎస్సీ సీట్ ఉంటుందేమో కానీ మా రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 2 ఎస్సీలు ఉన్నారు మనకి. ఆ రెండు కూడా మన వెస్ట్ గోదావరిలోనే, కొవ్వూరు, గోపాలపురం రెండు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక స్థోమత కూడా ఉండదు, అలాంటి వాళ్ళకి 10 మంది 10 చేతులు ఇస్తే తప్ప వాళ్ళు నిలబడలేరు. అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తప్పకుండా వారికి అందరికి కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగో అచ్చుబాబు గారు ఉన్నారు వెనక, అచ్చుబాబు గారు ఉన్నారంటే గ్యారంటీగా సక్సెస్ కూడా దాని వెంటే పరిగెత్తుకొస్తుంది. మీలో చాలామందికి తెలియకపోవచ్చు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అకస్మాత్తుగా ఎన్నికలు అనౌన్స్ చేసినప్పుడు ఎవరెవరు క్యాండిడేట్లు అనేది తెలుసుకోవటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మరి రామోజీరావు గారు మొత్తం ఎంక్వైరీ చేసి రెడీగా పెట్టించారు, ఏ ఊర్లో ఎవరు క్యాండిడేట్ అయితే బాగుంటుంది, ఇందులో చదువుకున్న వాళ్ళు, డాక్టర్లను పిలవాలి, ఇది పిలవాలని చెప్పి ఒక అద్భుతమైన లిస్టు తయారు చేసినప్పుడు రామారావు గారు, హరిశ్చంద్ర ప్రసాద్, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి పేరు చాలామందికి తెలిసి ఉంటుంది, ఒక అద్భుతమైన వ్యక్తి అండి,
చాలా రోజులు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి పరిశ్రమలు తణుకులో పరిశ్రమలు పెట్టి మన పిల్లలకందరికీ కూడా ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థ. అలాంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని రామారావు గారు ఫోన్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీరు చూసుకోండి, క్యాండిడేట్లు ఎవరెవరో గారు కావాలంటే మీరే సెలెక్ట్ చేయండి, వాళ్ళకి కావలసిన ఆర్థిక వనరులు కూడా మీరు సమకూర్చండి అని చెప్పి ఆ బాధ్యత ఆ రోజున వారి మీద పెడితే ఆ బాధ్యత తూచా తప్పకుండా అద్భుతంగా చేశారు. కృష్ణబాబు గారు కానీ అలాగే బోళ్ళ బుల్లిరామయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా నిలబడి వల్ల వెనకుండి చేసేదంతా అచ్చిబాబు గారే. ఏ ఊరు వెళ్ళినా బాబు గారు మీరు వచ్చారేమిటి, మా ఓట్లన్నీ మీకేనండి అని చెప్పి చాలా గౌరవంగా ఆయన ముందు ఎవరో మామూలుగా కూడా నిలబడి చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప ఎవరు కూడా ఉండరు. అలాంటి మరి అచ్చిబాబు గారు ఉన్నారు కాబట్టి ముప్పుడు వెంకటేశ్వరరావు గారు డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలుస్తారు. మీరు గెలవాలి, లాస్ట్ టైమే మినిస్టర్ అవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఏమండి మురళీమోహన్ గారు మరి మీకు ఇద్దరు ఉన్నారు ఎస్సీ క్యాండిడేట్లు, వీళ్ళిద్దరిలో ఒక మినిస్టర్ ఇవ్వాలి ఎవరికో ఒకరికి, ఎవరికి ఇమ్మంటారు అండి అని అడిగారు. ఏమండి అది నేను చెప్పకూడదండి, నీకు రెండు కళ్ళు ఉన్నాయి ఇందులో ఏ కన్ను అంటే నీకు ఇష్టపడి ఏం చెప్తాం, రెండు కళ్ళు ఇష్టమే, మీరే ఆలోచించివ్వండి, ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఆయనేమో ఈయనేమో లాయరు ఆయనేమో స్కూల్ టీచరు, మీరే ఆలోచించివ్వండి అంటే అప్పుడు జవహర్ గారికి ఇచ్చారు, నెక్స్ట్ టైం ఛాన్స్ తప్పకుండా మీకు వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటారు. మీ ఊర్లో మీ ఇంటి పేర్ల మీద మీ ఇంటి నెంబర్ల మీద దొంగ ఓట్లు ఏమన్నా ఉన్నాయంటే అట్లన్నిటి కూడా గట్టిగా పట్టుకోండి. ఆ ఓట్లలో ఎవరైనా ఓట్లు వేయడానికి మీకు తెలియని వ్యక్తులు వస్తే వాళ్ళందరూ కూడా అరికట్టండి, మీరెవరయ్యా నీకేంటి అయ్యా మా ఊర్లో నీకేంటి సంబంధం అని చెప్పి నిలదీయండి. కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గరికి తీసుకెళ్ళి రిపోర్ట్ చేయండి, సార్ వీళ్ళు మా ఊరు వాళ్ళు కాదు, ఇదిగో మా ఇంటి పేరుతో మా డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారండి వైజాగ్లో, నీకు కూడా తెలిసి ఉంటుంది ఆర్కే హాస్పిటల్ అని, డాక్టర్ కృష్ణమూర్తి గారు మా బ్రదర్ల శోభ వాళ్ళు, వాళ్ళ ఇంటి పేరు మీద 50 ఓట్లు వచ్చినాయి అండి మొన్న. వాళ్ళు చూసి ఇదేమిటండి మా ఇంటి పేరు మీద మా ఇంటి నెంబర్ మీద 50 ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసిన కూడా ఎవరు సరిగ్గా స్పందించలేదు. అందుకని అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీరందరూ గట్టిగా అరికట్టాలి. తర్వాత మన వాళ్ళందరూ రేపు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎత్తులు వేస్తారు ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు, ఏదో ఒక విధంగా గెలవాలనే దాని మీద ఎన్ని గట్టి ప్రయత్నాలు చేస్తారో చెప్పడానికి వెళ్ళలేదు. ఆ గట్టి ప్రయత్నాల్లో రేపు జరిగే ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తీసుకొచ్చి ఆ రౌడీజంలో గొడవలు చేయించి అక్కడ ఓట్లు బయటికి రాకుండా మనమంతా కూడా అక్కడ గొడవలు జరుగుతున్నాయి మనం ఎందుకులే వద్దులే అని చెప్పి ఇంట్లో కూర్చుంటాం, అలాంటిది రాకుండా మేమందరం ఉన్నాం మీరు రండి అని చెప్పి మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి, వాళ్ళందరితో కూడా ఓటింగ్ వేయించండి, ఖచ్చితంగా మీ ఊళ్ళల్లో 100% ఓటింగ్ జరిగేటట్టుగా తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పి మీకు అందరు కూడా చెప్తున్నాను. అమెరికా నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి అందరూ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వస్తున్నారు. ఈసారి ఎంతమంది వస్తున్నారో చెప్పడానికి వెళ్ళి ఇదివరకు ఊళ్ళో ఫోన్లో మాట్లాడి ఏముంది ఎలా ఉందండి అని అడిగేవారు, ఈసారి అలా కాదు అందరూ వస్తున్నారు. మీరందరూ కూడా ఆ ఎలక్షన్ డెబ్బలో ఒక వారం రోజులు సెలవు పెట్టి అందరూ రావాలి, గట్టిగా చేయాలి, ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి జరుగుతుంది. లేకపోతే మనందరం కూడా దేహి అంటూ చిప్పలు పుచ్చుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటూ ముప్పుడు వెంకటేశ్వరరావు గారికి అద్భుతమైన విజయం రావాలని కోరుకుంటున్నా. అలాగే పురంధరేశ్వరి గారు నిజంగా ఎన్టీ రామారావు గారి కుమార్తెగా మరి ఏ భాషలో వెళ్ళినా మాట్లాడగలిగినటువంటి సాహిత్యతోన్న వ్యక్తిగా ఆవిడ మనకి రాజమండ్రి పార్లమెంటరీ క్యాండిడేట్గా రావటం కూడా మన అదృష్టం. మొన్న ఆవిడతో కూడా ఫోన్ చేసి చెప్పా, అమ్మ చాలా ఎలర్ట్గా ఉండాలి, రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూ ఎంత మంచిదో అంత డేంజరస్ కూడా ఉంది. మొట్టమొదటిసారి నేను వెళ్ళినప్పుడు నాకు అవగాహన లేకుండా వెళ్ళాను, అన్ని చోట్ల గెలిచాము, 6 చోట్ల గెలిచి ఒక అనపర్తులు మాత్రం అప్పటికి నాకు 40 మెజార్టీ వచ్చింది, సినిమాలు టీవీల్లో అన్నింటిలోనూ గెలిచినట్టుగా అన్నింటిలో వచ్చేస్తుంది, కానీ ఆఖరి నిమిషంలో అనపర్తిలో 42 తేడాతోనే ఓడిపోయానని, 1700 తేడాతోనే ఓడిపోయానని చెప్పి ఆయన ఎవరో గెలిచారని చెప్పి ఇచ్చారు. అది చాలా అన్యాయం అని నాకు తెలుసు, మతలబ్ చేశారని తెలుసు, ఎందుకంటే అప్పటికే
స్టేట్లోనూ సెంటర్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేస్తూ మూలంగా వాళ్ళు అధికారం తీసుకొని వాళ్ళు డామినేట్ చేశారు. అదే చెప్పారు ఆవిడకి కూడా, అనపర్తి కాన్స్టిట్యూన్సీ అనే దేంట్లో రెడ్లు డామినేషన్ అంటే అక్కడ ఎక్కువగా. తెలుగుదేశం క్యాండిడేట్ అయినా రెడ్డే ఉండాలి, వైఎస్ఆర్సీ క్యాండిడేట్ అయినా రెడ్డియ్య ఉండాలి, బీజేపీ క్యాండిడేట్ అయినా ఎవరైనా సరే రెడ్డిస్ ఉండాలి అక్కడ. మరి మూడు కాన్స్టిట్యూన్సీల పంపకంలో అనపర్తి వాళ్ళు మాకు కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకోవటం, అక్కడ ఒక రాజుగారి క్యాండిడేట్గా పెట్టారు. అది నేను వెంటనే పురంధేశ్వర గారు చెప్పారు, ఏమంటే మీరు చాలా జాగ్రత్త పడాలి, కిందసారి నేను దెబ్బతిన్నది అక్కడే, ఇప్పుడు కనుక మీరు అక్కడ రాజుగారు క్యాండిడేట్ పెడితే రాజుగారు గొప్పవారు చాలా మంచివారు కాదని కాదు ఎఫిషియెంట్ కూడా, కానీ అక్కడ రెడ్డి క్యాండిడేట్ ఉంటేనే జరుగుతుంది. రామకృష్ణారెడ్డి గారు అక్కడ క్యాండిడేటు, కిందసారి కూడా గెలిచాడు ఆయన, ఈసారి కూడా గెలవాలి, అక్కడ గెలవాలి అంటే మన ఆ క్యాండిడేట్ కావాలని మీరు అడగండి గట్టిగా అని చెప్పి డాక్టర్ వెంకటేశ్వరరావు గారితో పురంధరేశ్వర గారు కూడా గట్టిగా చెప్పాను. అది ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. బీజేపీ వాళ్ళకి వేరే ఇంకో చోట ఇచ్చి ఈ సీటు ఉండడానికి కూడా ఇది కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. అనుకున్నట్టుగా అన్నీ జరుగుతున్నాయి, అన్ని శుభసూచకాలుగానే ఉన్నాయి. మనందరూ కూడా గుండె నిండా ఆనందంతో గట్టిగా శ్రమపడి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అద్భుతమైన విజయం, ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయం వస్తుందని ఆశిస్తూ మీ అందరికీ నా శుభాభివర్తనలు.